హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము ట్రైన్స్ టాపిక్లో మూడో వీడియో చేసుకు డిస్కస్ చేసుకోబోతున్నాం ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియో ఆల్రెడీ సెకండ్ వీడియో అనేది అప్లోడ్ చేశాము ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకుండా ఉన్నట్లయితే వెంటనే మా ఛానల్లో ఆ వీడియోస్ కూడా చూడండి ఎందుకంటే ఫస్ట్ వీడియోలో బేసిక్స్ అలాగే సింపుల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము అలాగే సెకండ్ వీడియోలో ఏంటంటే కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అలాగే కొన్ని టఫ్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేశాము సో ఇప్పుడు థర్డ్ థర్డ్ వీడియోలో కొన్ని నార్మల్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఓకేనా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే టఫెస్ట్ క్వశ్చన్స్ అలాగే అప్డేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఓకేనా సో ఫ్రెండ్స్ మెయిన్ కంటెంట్ లెక్కి వెళ్లే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి విధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ టెన్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు లెవెన్త్ క్వశ్చన్ ఇక్కడ లెవెన్త్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే ఒక రైలు గంటకు డెబ్బై రెండు కిలోమీటర్ల వేగంతో రెండు వందల మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను నలభై ఐదు సెకండ్లలో దాటి వెళ్ళును అయినా అదే రైలు ఒక స్తంభాన్ని ఎన్ని సెకండ్లలో దాటి వెళ్ళును అనేటిగా సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక రైలు గంటకు డెబ్బై రెండు కిలోమీటర్ల వేగంతో రెండు వందల మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ ఓకేనా సో నేను జస్ట్ క్యాజువల్గా ఒక గా మీకు చెప్ చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ప్లాట్ఫామ్ అని నేను అంటున్నాను జస్ట్ క్యాజువల్గా ఇది ప్లాట్ఫాము ఇది ట్రైను ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రైను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లాట్ఫామ్ ఓకే సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో ప్లాట్ఫామ్ ను దాటి వెళ్ళింది అంటే ఎన్ని సెకండ్లు దాటి వెళ్ళింది నలభై ఐదు సెకండ్లలో ఈ ఎండింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు నలభై ఐదు సెకండ్లలో వెళ్లిపోయింది ఓకే నలభై ఐదు సెకండ్లలో ఈ ఎండింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు వెళ్ళిపోయింది ప్లాట్ఫామ్ ఎంత పొడుగు అన్నాడు రెండు వందల మీటర్లు ఓకేనా రెండు వందల మీటర్లు నేను ఎక్కడి నుంచి రాశాను ఇక్కడ క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చాడు రెండు వందల మీటర్ల ప్లాట్ఫామ్ ను నలభై ఐదు సెకండ్లలో దాటి వెళ్ళను అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నలభై ఐదు సెకండ్ కాదండి సో ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ కానీ లేదా వేరే ట్రైన్ కానీ అన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే డిస్టెన్స్ ఈజక్వల్ టు ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ ఒకవేళ ప్లాట్ఫామ్ అనే ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ వేసుకోవాలి లేదా ఇంకొక ట్రైన్ అని అనుకో డిస్టెన్స్ తీసుకోవాలి ట్రైన్ వన్ ప్లస్ ట్రైన్ టూ ఈ విధంగా వేసుకోవాలి ఒకవేళ ట్రైన్ దాన్ని మాత్రమే దాటు ఒక స్తంభాన్ని కానీ లేదా ఒక మనిషిని కానీ దాటు వెళ్తుంది అన్నప్పుడు జస్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు ట్రైన్ ట్రైన్ డిస్టెన్స్ ఎంత ఉందో ఆ డిస్టెన్స్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా సో మనం ఇది గుర్తు పెట్టుకోవాలి ఆల్రెడీ ఏంటంటే ఇది బేసిక్స్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఎలా వస్తుందో కూడా నేను డయాగ్రామాటిక్ అంటే కొన్ని ఎగ్జాంపుల్గా చూపించి కూడా మనం నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో అది కూడా చూడండి ఓకేనా ఇక్కడ ఒకవేళ అర్థం కాకపోతే సో ఇప్పుడు ఏంటంటే ఈ రెండు వందల మీటర్లు ఉన్న ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ను ట్రైన్ నలభై ఐదు సెకండ్లలో ఈ ఎండింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు వెళ్ళిపోయింది అయినా అదే రైలు ఒక స్తంభాన్ని ఎన్ని సెకండ్ లో దాటి వెళ్ళిందంటే ఒక స్తంభాన్ని దాటి వెళ్ళిందంటే ఏం కనుక్కోవాలి డిస్టెన్స్ తీసుకోవాలి ట్రైన్ ఈ ట్రైన్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత పొడుగుందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని సెండ్ ఎన్ని సెకండ్లలో దాటి వెళ్తుందో మనకు అనుకుంటే సరిపోతుంది ఓకేనా సో ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ ఏం చేయాలంటే డెబ్బై రెండు కిలోమీటర్లో అన్నాడు మన లాస్ట్లో అన్నాడు సెకండ్లలో అంటే ఇక్కడ కిలోమీటర్ పర్ లో ఇచ్చాడు మీటర్స్ పర్ సెకండ్లో కనుక్కోమంటున్నాడు సో మనం ఏం చేయాలంటే డెబ్బై రెండు కిలోమీటర్లని డెబ్బై రెండు ఇంటూ ఐదు బై పద్దెనిమిదితో మల్టిప్లై చేస్తే పద్దెనిమిది ఒకటిలో పద్దెనిమిది నాలుగుల ఐదు నాలుగు ఇరవై కాబట్టి ట్వంటీ మీటర్స్ పర్ సెకండ్ అంటే ట్వంటీ మీటర్స్ పర్ సెకండ్ అంటే ఒక కు ఇరవై మీటర్లు వెళ్తుంది ఓకేనా ఒక కి ఇరవై మీటర్లు వెళ్తుంది సో రెండు వందల మీటర్లు ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని సెకండ్లెళ్తున్నా కనుక్కుందాం ఓకేనా ఒక సెకండ్కి రెండు వందల మీటర్లు వెళ్తే ఒక కి ఇరవై మీటర్లు వెళ్తే రెండు వందల మీటర్లు వెళ్ళడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది అని అడగచ్చు ఓకేనా నేనేమంటున్నా అంటే ఇక్కడ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం ఓకేనా వన్ ఇంటూ టూ హండ్రెడ్ బై ట్వంటీ ఇంటూ క్వశ్చన్ మార్క్ ఓకే వన్ ఇంటూ టూ హండ్రెడ్ బై ట్వంటీ ఇంటూ క్వశ్చన్ మార్క్ ఆ క్వశ్చన్ మార్క్ వేసిన ఎక్కువ ఈ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది టూ వన్ జా టూ టెన్ జా సో టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ లో రెండు వందల మీటర్లు వెళ్ళగలదు ఓకేనా టెన్ సెకండ్స్ లో రెండు వందల మీటర్లు వెళ్ళగడదు సో ఇక్కడ ఏంటంటే ఈ రెండు వందల మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ నుంచి టెన్ సెకండ్స్ లో దాటి వెళ్ళిపోయింది ఓకేనా పది సెకండ్లలో రెండు వందల మీటర్లు పొడవున ప్లాట్ఫామ్ దాటి వెళ్ళిపోయింది సో ఇక్కడ మనకి రిమైనింగ్ ప్లేస్ ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పది సెకండ్లు పడితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత పడింది కనుక్కోవాలి ఓకేనా సో మొత్తం ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత నలభై ఐదు సెకండ్ ఉంది సో ఈ నలభై ఐదు సెకండ్ నుంచి ఈ సగం వరకు ఉంది కదా సో దీన్ని తీసేద్దాం నలభై ఐదు సెకండ్లలో నుంచి పది సెకండ్లు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పది సెకండ్లు కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పది సెకండ్లు పది సెకండ్ వస్తుంది ముప్పై ఐదు సెకండ్లు వస్తుంది ఓకేనా ముప్పై ఐదు సెకండ్లు వస్తే సో ఇక్కడ నుంచి ఇక్కడికి పది సెకండ్లు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ముప్పై ఐదు సెకండ్లు ముప్పై ఐదు సెకండ్ ఆన్సర్ ఎందుకంటే ఎన్ని సెకండ్లలో దాటి వెళ్ళను సో ట్రైన్ యొక్క పొడవు దాని యొక్క ఎన్ని ఎన్ని లో దాటి వెళ్తుంది ముప్పై ఐదు సెకండ్ లో దాటి వెళ్తుంది కాబట్టి ఒక స్తంభానికి కూడా ముప్పై ఐదు సెకండ్లలో దాటి వెళ్ళిపోతుంది లేదా ఒక మనిషిని కూడా ముప్పై ఐదు సెకండ్లలో దాటి వెళ్ళిపోతుంది ఓకేనా సో ఈ విధంగా మనం చూసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఒక రైలు తొంభై కిలోమీటర్ల వేగంతో నాలుగు వందల మీటర్ల పొడవుగల గల ప్లాట్ఫామ్ ను యాభై సెకండ్లలో దాటి వెళ్ళను అయినా ఆ రైలు ఒక స్తంభాన్ని ఎన్ని సెకండ్లలో దాటి వెళ్ళను సో సేమ్ క్వశ్చన్ అండి కాకపోతే ఇక్కడ అన్ని మార్చాను సో మీకు ఇక్కడ అంటే సేమ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది అంతే ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఒక ప్లాట్ఫామ్ అనుకున్నాం ఓకేనా సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ట్రైన్ అనుకున్నాం ఓకేనా సో ఇక్కడ ప్లాట్ఫామ్ ఎంత ఉంది నాలుగు వందల మీటర్లు ఉంది సో నాలుగు వందల మీటర్ల ప్లాట్ఫామ్ ఓకేనా ఇది ట్రైన్ సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ప్లాట్ఫామ్ లో దాటి వెళ్ళడానికి మనకి ఎంత పడింది డిస్టెన్స్ తీసుకుంటు ట్రైన్ వన్ ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ సో మనకు ఒక ప్లాట్ఫామ్ దాటి వెళ్ళినప్పుడు డిస్టెన్స్ తీసుకుంటు ట్రైన్ ప్లస్ వన్ ప్లాట్ఫామ్ ఒక కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళడానికి ఎన్ని సెకండ్ల పడింది యాభై సెకండ్లు పడింది యాభై సెకండ్లు ఓకేనా యాభై సెకండ్లలో ఈ స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు వెళ్ళిపోయింది ఇక్కడ ప్లాట్ఫామ్ ఎంత ఉంది నాలుగు వందల మీటర్లు ఉంది సో మనకి క్వశ్చన్ ఏమడిగాడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఇది ట్రైన్ కాబట్టి ఒక ట్రైన్ ఒక స్తంభాన్ని ఎన్ని సెకండ్లో వెళ్తుందంటే స్తంభాన్ని కానీ మనిషిని కానీ ఎన్ని సెకండ్లలో దాటెళ్తుందంటే దాని యొక్క పొడువు దాని యొక్క పొడువు ఎన్ని సెకండ్లో దాటి వెళ్తుందో అన్ని అనేసి మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే తొంభై కిలోమీటర్లు పర్ హవర్ అంటే గంటకు తొంభై కిలోమీటర్లు వెళ్తున్నప్పుడు మనం సెకండ్ లెక్ మార్చాలి గంటకి ఇచ్చాడు మనం సెకండ్ల లెక్క మార్చాలన్నప్పుడు తొంభై ఇంటూ ఐదు బై పద్దెనిమిది పద్దెనిమిది ఒకటిలో పద్దెనిమిది ఐదులో సో ఇరవై ఐదు మీటర్లు పర్ సెకండ్ అంటే ఒక సెకండ్కు ఇరవై ఐదు మీటర్లు వెళ్తుంది ఒక సెకండ్కు ఇరవై ఐదు మీటర్లు వెళ్తే ఇక్కడ ప్లాట్ఫామ్ మనకి ఎంత ఇచ్చాడు నాలుగు వందల మీటర్లు ఇచ్చాడు సో నాలుగు వందల మీటర్లు వెళ్ళడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది క్వశ్చన్ మార్క్ అడిగితే మనం వీడియన్నిటిని టాస్ మల్టిఫ్కేషన్ చేస్తే ఫోర్ హండ్రెడ్ ఇంటూ వన్ బై ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ వన్ సా ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్సా సో పదహారు సెకండ్లలో నాలుగు వందల మీటర్ల పొడవు ఉన్న ప్లాట్ఫామ్ లో దాటి వెళ్తుంది సో ఈ నాలుగు వందల మీటర్లు వెళ్ళడానికి ఎంత పడుతుంది పదహారు సెకండ్లు పడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి సో యాభై సెకండ్లలో నుంచి ఈ పదహారు సెకండ్లు తీస్తే ఇక్కడ రిమైనింగ్ ఎన్ని సెకండ్లు వస్తే అది ఆన్సర్ అవుతుంది ఓకేనా యాభై సెకండ్లలో నుంచి మనం మైనస్ పదహారు తీస్తే మనకి ఎంత వస్తుంది ముప్పై నాలుగు సెకండ్లు వస్తుంది ఓకేనా సో ఇది ముప్పై నాలుగు సెకండ్లు ఇక్కడ నుంచి సో దాని యొక్క పొడుగు దాటుకోవడానికి ముప్పై నాలుగు సెకండ్లు పడుతుంది సో ముప్పై నాలుగు సెకండ్లు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా సో ఈ విధంగా మనము ఈ మోడల్ అయిపోయింది సో నెక్స్ట్ మోడల్ కనుక మీరు చూసినట్లయితే థర్టీన్త్ క్వశ్చన్ ఇఫ్ స్పీడ్ ఈస్ నాట్ గివెన్ అంటే స్పీడ్ గురించి మనకి ఇవ్వలేదు అంటే ఇందా క్వశ్చన్ ఏం చేశాడు గంటకి డెబ్బై రెండు కిలోమీటర్ల వేగంతో అలాగే గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో అలా ఇచ్చాడు సో ఇక్కడ స్పీడ్ అనేది ఇవ్వలేదు స్పీడ్ అనేది ఇవ్వకుండా ఆ ట్రైన్ పొడవ ఎంత అని కనుక్కోమని చెప్పాడు ఓకే సో ఇక్కడ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే ఒక రైలు ఒక స్తంభాన్ని పది సెకండ్లలో దాటి వెళ్ళను అంటే ఆ ట్రైన్ యొక్క పొడవుని పది సెకన్లలో దాటి వెళ్తుంది ఓకేనా అలాగే వంద మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ ను పద్నాలుగు సెకండ్లలో దాటి వెళ్ళును అయినా ఆ రైలు పొడవు ఎంత అని అడిగాడు సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ప్లాట్ఫామ్ అనుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రైలు అనుకున్నాం ఇది ట్రైన్ ఇది ప్లాట్ఫామ్ ఓకేనా సో వంద మీటర్ల పొడువు ప్లాట్ఫామ్ ఓకేనా వంద మీటర్ల పొడువు గల ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ ను అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పద్నాలుగు సెకండ్లలో దాటి వెళ్ళిపోయింది ఓకేనా పద్నాలుగు సెకండ్లలో దాటి వెళ్ళిపోయింది ఆ స్తంభాన్ని పది సెకండ్లలో దాటి వెళ్ళిపోయింది అంటే దాని యొక్క పొడుగుని పది సెకండ్లలో దాటి వెళ్ళిపోయింది ఓకేనా స్తంభాన్ని కానీ మనిషిని కాని అన్నప్పుడు దాని యొక్క పొడుగుని మాత్రం మనం క్యాల్కులేట్ చేసుకోవాలి ఓకేనా దాని యొక్క పొడుగుని పది సెకండ్లలో దాటి వెళ్ళిపోయింది వంద మీటర్ల ప్లాట్ఫామ్ పద్నాలుగు సెకండ్లలో దాటి వెళ్ళిపోయింది ఇది క్వశ్చన్ లో మనకి ఇచ్చినాడు కానీ ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ట్రైన్ పొడవుంత ఓకేనా ఇక్కడ చూడండి ఆ రైలు పొడవుంత సో ఇది ట్రైన్ కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎన్ని మీటర్లు ఉంది ట్రైన్ అనేది ఎన్ని మీటర్లు ఉంది కనుక్కోమని చెప్పాడు ఎంత పొడవు ఉంది అనేసి సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ట్రైన్ పొడవు కనుక్కోమన్నాడు కాబట్టి మనం ఈజీగా సాల్వ్ చేద్దాం ఓకేనా సో ఇక్కడ మొత్తం పద్నాలుగు సెకండ్లు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు వెళ్ళడానికి పద్నాలుగు సెకండ్లు పడింది ఓకేనా పద్నాలుగు సెకండ్లు పడితే ఈ ట్రైన్ మాత్రమే దాటుకోవడానికి పది సెకండ్లు పడింది సో పద్నాలుగు నుంచి పది సెకండ్లు తీస్తే ఉంది పద్నాలుగు నుంచి పది సెకండ్లు తీస్తే నాలుగు సెకండ్లు వస్తుంది ఆ నాలుగు సెకండ్లు ఏంటి ఈ వంద మీటర్లు దాటుకోవడానికి నాలుగు సెకండ్లు పడింది ఓకేనా ఈ వంద మీటర్లు దాటుకోవడానికి నాలుగు సెకండ్లు పడతాయి నాలుగు సెకండ్లకు వంద మీటర్లు వెళ్ళింది అలాగే పది సెకండ్లకు ఎంత ఎన్ని మీటర్లు వెళ్తుందో కనుకుంటే సరిపోతుంది ఓకేనా పది సె నాలుగు సెకండ్లకు వంద మీటర్లు వెళ్ళింది అలాగే పది సెకండ్లకు ఎన్ని మీటర్లు వెళ్తుంది కనుక్కోవాలి అంటే ఈ ఎన్ని మీటర్లు ఉందో కనుక్కోవడానికి దాని పొడువు కనుక్కుంటే సరిపోతుంది ఆ పొడవు అంటే ఏంటి పది సెకండ్లకు ఎన్ని మీటర్లు వెళ్తుందో అది దాని ఆన్సర్ అవుతుంది ఇప్పుడు దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే పది ఇంటూ వంద బై నాలుగు నాలుగు ఒకట్ల నాలుగు ఇరవై ఐదులో సో రెండు వందల యాభై మీటర్లు పది ఇంటూ ఇరవై అంటే ఇరవై పది ఇంటూ ఇరవై ఐదు అంటే రెండు వందల యాభై మీటర్లు ఆ రైలు యొక్క ఎంత అంటే రెండు వందల యాభై మీటర్లు అనేసి మనకి ఇక్కడ ఈజీగా ఆన్సర్ వస్తుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక రైలు ఒక స్తంభాన్ని ఇరవై సెకండ్లలో దాటి వెళ్ళును వంద మీటర్ల పొడవుగల పొడవు గల ప్లాట్ఫామ్ ను సెకండ్ లో దాటి వెళ్ళను అంటే వంద మీటర్ల పొడవుల ప్లాట్ఫామ్ ముప్పై సెకండ్లలో దాటి వెళ్ళను అయినా ఆ రైలు ఎంత సో సేమ్ క్వశ్చన్ అండి కాకపోతే ఇక్కడ నెంబర్స్ అన్ని మార్చాం సో చూసినట్లయితే ఇది ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ అనుకుందాం ఇది ఒక ప్లాట్ఫామ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ట్రైన్ ఇది ట్రైన్ ఇది ప్లాట్ఫామ్ సో ప్లాట్ఫామ్ ఎంత ఇచ్చాడు హండ్రెడ్ మీటర్స్ ఇచ్చాడు హండ్రెడ్ వంద మీటర్లు ఓకేనా ఇది మొత్తం పొడవు అంటే ఒక ప్లాట్ఫామ్ ఎన్ని సెకండ్లు దాటి వెళ్ళింది అన్నప్పుడు దీని నుంచి ఈ ఎండింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు వేసుకోవాలి సో ఆ వంద మీటర్ల పొడుగుల ప్లాట్ఫామ్ ను ముప్పై సెకండ్లలో దాటి వెళ్ళింది ముప్పై సెకండ్లలో దాటి వెళ్ళింది కానీ దాని ఒక రైలు ఒక స్తంభాన్ని ఇరవై సెకండ్ లో దాటిల్లింది అంటే ఒక స్తంభాన్ని ఇరవై సెకండ్ లో దాటి అంటే దాని యొక్క పొడవుని అది క్రాస్ చేసుకుంది ఒక దాని యొక్క పొడవు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే దీన్ని ఇరవై సెకండ్లలో క్రాస్ చేసుకుంది సో ముప్పై సెకండ్ల నుంచి ఇరవై సెకండ్లు తీయేస్తే ఇక్కడ ఎంత ఉంది పది సెకండ్లు ఓకేనా ఇక్కడ పది సెకండ్లు ఇక్కడ ఇరవై సెకండ్లు కలిపితే ఇక్కడ నుంచి ఈవినింగ్ నుంచి ఈవినింగ్ వరకు ముప్పై సెకండ్కి సరిపోయి పది ఇరవై ముప్పై అయిపోయిందా సో పది ప్లస్ ఇరవై అంటే ముప్పై ముప్పై సెకండ్లలో ఇక్కడ దాటిపోయింది సో పది సెకండ్లకు వంద మీటర్లు అయితే ఇరవై సెకండ్లకు ఈ మీటర్ ఎంత అనుకుంటే సరిపోతుంది ఓకేనా పది సెకండ్లకు వంద మీటర్లు వెళ్ళింది ఇది ప్లాట్ఫామ్ పొడవు అలాగే ట్రైన్ పొడవు కొనుక్కోవాలంటే ఇరవై సెకండ్లలో ఎన్ని మీటర్లు వెళ్తుంది అంటే ఈ ఇరవై సెకండ్లలో ఇప్పుడు పది సెకండ్లలో వంద మీటర్లు వెళ్ళింది అలాగే ఇరవై సెకండ్లలో ఎన్ని మీటర్లు వెళ్తుందో కనుకుంటే సరిపోతుంది అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో దీని క్రాస్ మల్టిప్లికేషన్ ఇచ్చినట్లయితే ఇరవై ఇంటూ వంద బై పది ఓకేనా సో ఇక్కడ సున్నా ఇక్కడ సున్నా క్యాన్సిల్ చేస్తే రెండు ఇంటూ వంద ఇసుకోం రెండు వందల మీటర్లు సో ఆ రైలు పొడవు ఎంత అన్నప్పుడు రెండు వందల మీటర్లు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా సో ఈ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫిఫ్టీన్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే నాలుగు వందల మీటర్ల పొడవు గల రైలు ఒక ఎలక్ట్రిక్ స్తంభాన్ని ఇరవై సెకండ్లలో దాటి వెళ్ళును అయినా ఆ రైలు యొక్క వేగము కిలోమీటర్ పర్ లో వేగంలో ఎంత అని అడిగిన ఓకేనా సో ఇక్కడ ఏంటంటే నాలుగు వందల మీటర్ల పొడుగు గల రైలు ఒక ఎలక్ట్రిక్ స్తంభాన్ని అంటే ఒక స్తంభాన్ని ఇరవై సెకండ్లలో దాటి వెళ్ళను అంటే ఆ రైలు యొక్క పొడుగుని ఇరవై సెకండ్లలో దాటి వెళ్ళింది అయినా ఆ రైలు యొక్క వేగము కిలోమీటర్ పర్ హవర్ వేగంలో ఎంత అని కనుక్కోమన్నాడు సో ఫ్రెండ్స్ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇరవై సెకండ్లలో నాలుగు వందల మీటర్ల పొడుగు గల ప్లాట్ఫామ్ వెళ్ళింది కాబట్టి సో ఇరవై సెకండ్లలో నాలుగు వందల మీటర్లు వెళ్తుందంటే ఒక సెకండ్ ఎంత కనుక్కోవాలి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సెకండ్స్ లో అనేది ఇచ్చాడు కానీ కిలోమీటర్ పర్ హవర్ లో కనుక్కోమంటున్నాడు అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ సెకండ్ లో ఇరవై సెకండ్ ఇచ్చాడు సో ఇరవై సెకండ్ అని ఒక సెకండ్ కి ఎన్ని కిలోమీటర్ల దూరం ఎన్ని మీటర్ల దూరం వెళ్తుందో కనుకోవాలి అంటే ఇక్కడ ఇరవై సెకండ్లు ఉంది కదా సో ఇరవై సెకండ్లు నాలుగు వందల మీటర్లు వెళ్తే ఒక సెకండ్ ఎంత దూరం వెళ్తుందో కనుక్కోవాలి అలా కనుక్కున్న తర్వాత దాన్ని ఎయిటీన్ బై ఫైవ్తో తో చేస్తే కిలోమీటర్ పర్ హవర్లోకి మారుతుంది ఓకేనా అది ఎయిటీన్ బై ఫైవ్ ఎందుకు మల్టిప్లై చేయాలి అంటున్నారంటే మీటర్స్ పర్ సెకండ్ ని కిలోమీటర్స్ పర్ హవర్లోకి మార్చాలంటే ఎయిటీన్ బై ఫైవ్ తో మల్టిప్లై చేయాలి అలాగే కిలోమీటర్ పర్ హవర్ని ని మీటర్ పర్ సెకండ్ లకి మీటర్ పర్ సెకండ్ లకి మార్చాలంటే ఫైవ్ బై ఎయిటీన్తో మల్టిప్లై చేయాలి ఓకేనా సో ఇది ఆల్రెడీ బేసిక్స్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి సో దాని గురించి మీకు చెప్తున్నాను ఓకేనా ఇరవై సెకండ్లలో నాలుగు వందల మీటర్లు అంటే ఇరవై సెకండ్లలో నాలుగు వందల మీటర్లు వెళ్తే సెకండ్ లో ఎన్ని మీటర్లు వెళ్తుంది అని క్వశ్చన్ మార్క్ ఇస్తే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే నాలుగు వందలు ఇంటూ ఒకటి బై ఇరవై ఇక్కడ సున్నా సున్నా రెండు ఒకట్ల రెండు ఇరవైల అంటే ఒక సెకండ్కు ఇరవై మీటర్లు వెళ్తుంది ఒక సెకండ్ కు ఇరవై మీటర్లు వెళ్తుందంటే ఈ ఇప్పుడు ఈ ఇరవై మీటర్ని కిలోమీటర్ పర్ హవర్లో మార్చాలి ఓకేనా ఇరవై ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ తో కదా ఎయిటీన్ బై ఫైవ్ తో మల్టిప్లై చేస్తే ఫైవ్ వన్ జా ఫైవ్ ఫోర్ జా ఎయిటీన్ ఫోర్ జా ఏంటి సెవెంటీ టూ కిలోమీటర్ పర్ హవర్ ఓకేనా సెవెంటీ టూ కిలోమీటర్ పర్ హవర్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా సో ఫస్ట్ ఏంటంటే ఇరవై ఇరవై సెకండ్ లో నాలుగు వందల మీటర్ల పొడుగల ప్లాట్ఫామ్ ఒక ఎలక్ట్రిక్ సంబంధం అంటే ఒక ఇరవై సెకండ్ లో నాలుగు వందల మీటర్లు వెళ్తుంది ఓకేనా ఇరవై సెకండ్ లో నాలుగు వందల మీటర్లు వెళ్తే ఒక సెకండ్ కి ఎంత వెళ్తుందో కనుక్కోవాలి ఒక సెకండ్ కి ఎంత ఇరవై మీటర్లు వెళ్తుంది సో ఈ ఇరవై మీటర్లు ఏం చేశాము కిలోమీటర్ పర్ హవర్ లోకి మార్చాం కాబట్టి ఎయిటీన్ బై ఫైవ్ తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో అదే ఆన్సర్ సెవెంటీ టూ కిలోమీటర్ పర్ హవర్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ చూసినట్లయితే నాలుగు వందల మీటర్లు రైలు రెండు వందల మీటర్ల పొడవుగల ప్లాట్ఫామ్ ను ఇరవై సెకండ్లలో దాటి వెళ్ళును అయినా దాని యొక్క వేగము కిలోమీటర్ పర్ హవర్ల వేగంలో ఎంత సో ఇక్కడ నుంచి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ఇది ప్లాట్ఫామ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ట్రైన్ ఓకేనా ఇది ప్లాట్ఫామ్ ఇది ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ పొడవు ఎంత అన్నాడు ప్లాట్ఫామ్ పొడవుతున్నాడు రెండు వందల మీటర్లు అన్నాడు రెండు వందల మీటర్లు పొడుగల ప్లాట్ఫామ్ ట్రైన్ ఎంత అన్నాడు నాలుగు వందల మీటర్లు అన్నాడు సో ట్రైన్ ఎంత అంటే నాలుగు వందల మీటర్లు సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళడానికి అంటే ఈ ఎండింగ్ పాయింట్ నుంచి ఈ ఎండింగ్ పాయింట్ వెళ్ళడానికి ఇరవై సెకండ్లు పట్టింది ఇరవై సెకండ్లు పడితే మనం కిలోమీటర్ పర్ హవర్లో అంటే ఎన్ని కిలోమీటర్లు పర్ హవర్లో వెళ్తే ఇరవై సెకండ్లలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోయిందో కనుక్కోవాలి ఓకేనా సో ఇక్కడ రెండు వందలు ప్లస్ నాలుగు వందలు ఎంత రెండు వందలు ప్లస్ నాలుగు వందలు అంటే ఆరు వందలు ఆరు వందల మీటర్లని ఎన్ని సెకండ్లలో దాటి వెళ్ళింది ఇరవై సెకండ్లలో ఓకేనా ఇరవై సెకండ్లో దాన్ని ఇక్కడ రాస్తున్నాను చూడండి ఇరవై సెకండ్లలో ఆరు వందల మీటర్లు వెళ్ళింది అయితే ఒక సెకండ్కు ఎన్ని మీటర్లు వెళ్తుందని క్వశ్చన్ మార్క్ వేస్తే దీని క్రాస్ మల్టీప్లికేషన్ చేసినట్లయితే ఆరు వందలు ఇంటూ ఇరవై బై ఆరు వందలు ఇంటూ ఒకటి సారీ మళ్ళీ వేస్తాను చూడండి ఆరు వందలు ఇంటూ ఒకటి బై ఇరవై సో సున్నా సున్నా క్యాన్సిల్ పోతే ఇరవై ఒకటిలో ఇరవై ముప్పైల సో ఒక కి ముప్పై మీటర్లు వెళ్తుంది ఓకేనా ఒక కి ముప్పై మీటర్లు వెళ్తుంది సో ఇక్కడ మనకు ముప్పై మీటర్లు వచ్చింది కాబట్టి ఈ ముప్పై మీటర్లని కిలోమీటర్ పర్ హవర్ లేక మార్చాలి కిలోమీటర్ పర్ హవర్ లేక మార్చాలంటే ఏం చేయాలి పెద్ద నెంబర్ కాబట్టి ఎయిటీన్ బై ఫైవ్ ఇంటూ థర్టీ ఓకేనా ముప్పై ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ చేస్తే ఐదు ఒకటి ఐదార్ల ముప్పై ఎయిటీన్ సిక్స్టీ అంతా వన్ జీరో ఎయిట్ కిలోమీటర్ పర్ హవర్ అంటే నూట ఎనిమిది కిలోమీటర్లు పర్ హవర్ అంటే గంటకి నూట ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది కిలోమీటర్ పర్ హవర్ వేగంలో ఎంత అడిగినప్పుడు గంటకి నూట ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది ఓకేనా సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే ఒక రైలు ఒక స్తంభాన్ని పది సెకండ్లలో దాటి వెళ్ళును మరియు వంద సెకండ్ వంద మీటర్ల పొడుగు ప్లాట్ఫామ్ను ప్లాట్ఫామ్ ను పదహైదు సెకండ్లలో దాటి వెళ్ళును అయినా ఆ రైలు వేగం కిలోమీటర్ పర్ హవర్ లో వేగంలో ఎంత సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక ఒక రైలు ఒక స్తంభాన్ని పది సెకన్లలో దాటి వెళ్ళింది అంటే దాని యొక్క పొడవుని పది సెకండ్ దాటి వెళ్ళిపోయింది అలాగే వంద మీటర్ల పొడుగు గల ప్లాట్ఫామ్ ను పదహైదు సెకండ్ దాటి వెళ్ళింది సో ఇక్కడ నేను కేజీలు బొమ్మలు వేస్తున్నాను చూడండి సో ఇది ప్లాట్ఫామ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ప్లాట్ఫామ్ సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇది ట్రైన్ ఓకేనా సో ఇక్కడ వంద మీటర్ల పొడుగు గల ప్లాట్ఫామ్ అంటే ఈ ప్లాట్ఫామ్ పొడవు ఎంత వంద మీటర్లు ఉన్నది ఈ ట్రైన్ ఏమని చేశాడు అంటే పది సెకన్లలో ఒక స్తంభాన్ని దాటి వెళ్ళింది అంటే స్తంభాన్ని దాటి వెళ్ళడం కానీ మనిషిని దాటి వెళ్ళడం అంటే ఏం చెప్పాను దాని యొక్క పొడువుని దాటుకోవడం అంటే ఈ కార్నర్ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు అంటే దాని యొక్క పొడువు దాటుకోవడానికి పది సెకండ్లు పట్టింది కానీ వంద మీటర్ల ప్లాట్ఫామ్ దాటి వెళ్ళడం అంటే ఇక్కడ నుంచి అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు వెళ్ళడానికి పదహైదు సెకండ్లు పడింది పదహైదు సెకండ్లు పడితే ఆ రైలు వేగం కిలోమీటర్ పర్ హవర్ లో వేగంలో ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పదహైదు సెకండ్లు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పది సెకండ్లో వెళ్ళింది సో ఈ పది సెకండ్ల నుంచి ఈ రిమైనింగ్ ప్లేస్ ఏం చేయాలి పదహైదు నుంచి పది సెకండ్లు తీస్తే మనకి ఎంత వస్తుంది ఐదు సెకన్లు వస్తుంది సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు అంటే రైలు ఆ ప్లాట్ఫామ్ దాటికెళ్ళడానికి ఐదు సెకండ్లలో దాటుకొని వెళ్ళిపోతుంది ఓకేనా ఐదు సెకండ్లలో దాటుకొని వెళ్ళిపోతుంది కాబట్టి సో ఈ ఐదు సెకండ్లకి ఎన్ని మీటర్లు వెళ్ళింది ఐదు సెకండ్లకి వంద మీటర్లు వెళ్ళింది ఓకేనా ఐదు సెకండ్లకి వంద మీటర్లు వెళ్ళింది సో ఆ వంద మీటర్లు ఎట్లా ఒక సెకండ్కి ఎన్ని మీటర్లు వెళ్తుందో కనుక్కోవాలి ఎందుకంటే కిలోమీటర్ పర్ హవర్లో వేగంలో కనుక్కున్నారు కాబట్టి ఒక ఎంత అవుతుందో కనుక్కుంటే మళ్ళీ దాన్ని వచ్చిన దాన్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది కానీ ఒక కి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందంటే క్రాస్ చేయాలి వంద ఇంటూ ఒకటి బై ఐదు ఐదు ఒకటి ఐదు ఇరవై సో అంటే ఒక సెకండ్కు ఇరవై మీటర్లు వెళ్తుంది ఒక కి ఇరవై మీటర్లు వెళ్తుంది అంటే కిలోమీటర్ పర్ హవర్లోకి ఏం చేయాలి ఇరవై ఇంటూ పద్దెనిమిది బై ఐదు ఐదు ఒకటి ఐదు నాలుగుల పద్దెనిమిది నాలుగుల డెబ్బై రెండు కిలోమీటర్లు పర్ హవర్ అంటే గంటకి డెబ్బై రెండు కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు పదహైదు సెకండ్ల దాటి వెళ్తుంది సో ఆన్సర్ ఏంటి డెబ్బై రెండు కిలోమీటర్లు పర్ హవర్ ఇది క్వశ్చన్ అలాగే లాస్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే ఒక రైలు వంద మీటర్ల ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ను ఒక రైలు వంద మీటర్ల పొడువుగల ప్లాట్ఫామ్ను పది సెకండ్లలో దాటి వెళ్ళను ఓకేనా వంద మీటర్ల పొడుగు గల ప్లాట్ఫామ్ ను పది సెకండ్ దాటి వెళ్ళను నూట ఎనభై మీటర్ల పొడుగు గల ప్లాట్ఫామ్ ను పదహైదు సెకండ్లలో దాటి వెళ్ళను అయినా ఆ రైలు వేగం కిలోమీటర్ పర్ హవర్ అంటే జస్ట్ క్యాజువల్ క్యాజుల్ ఇది చూడండి ప్లాట్ఫామ్ అనుకున్నాము ఇది ట్రైన్ ఇది ప్లాట్ఫామ్ ఇది ట్రైన్ ఓకేనా ఈ ప్లాట్ఫామ్ ఎంత ఉంది వంద ఉంది ఈ ట్రైన్ ఎంత ఉందో మనకు తెలియదు సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎన్ని సెకండ్లు పడింది పది సెకండ్లు పడింది అలాగే ఇది ఫస్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోయింది తర్వాత నూట ఎనభై మీటర్ల పొడుగుల ప్లాట్ఫామ్ అంటే మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ నేస్తున్నాను ఇది ప్లాట్ఫామ్ ఇది రైలు ఇది ట్రైన్ ఓకేనా ఈ ప్లాట్ఫామ్ నూట నూట ఎనభై ఉంది నూట ఎనభై మీటర్లు ఉంది అంటే నూట ఎనభై మీటర్లు ఇది వంద మీటర్లు ఉంది ఇది నూట ఎనభై మీటర్లు ఉంది సో దీన్ని దాటుకుని వెళ్ళడానికి ఎన్ని సెకండ్లు పడింది పదిహేను సెకండ్లు పడింది ఓకేనా పదిహేను సెకండ్లు ఇది వచ్చి వంద మీటర్లు వెళ్ళడానికి పది సెకండ్లు పడింది నూట ఎనభై మీటర్లు పదహైదు సెకండ్లు పడింది సో దీనికి దీనికి డిఫరెన్స్ ఏంది ఇక్కడ వంద మీటర్లు ఇక్కడ ఎనభై మీటర్లు కాబట్టి నూట ఎనభై మీటర్లు కాబట్టి ఈ రెండుకి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది ఎనభై ఉంది ఇక్కడ సెకండ్ లో చూసినట్లయితే ఈ పది సెకండ్లు పదహైదు సెకండ్లు ఉంది సో పదికి పదహైదు డిఫరెన్స్ ఎంత ఉంది ఐదు సెకండ్లకు సో ఐదు సెకండ్లకు ఎనభై మీటర్లు వెళ్తే ఒక సెకండ్కి ఎన్ని మీటర్లు వెళ్తుంది అని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఎనభై ఇంటూ ఒకటి బై ఐదు 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 ఒకటి ఐదు ఆరుల సో పదహారు మీటర్లు వెళ్తుంది ఓకేనా పదహారు మీటర్లు వెళ్తుంది ఒక సెకండ్కి ఒక సెకండ్కి పదహారు మీటర్లు వెళ్తే దాని కిలోమీటర్ పర్ లెక్క మార్చాలంటే ఏం చేయాలి సిక్స్టీన్ ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ దీంతో కనుక మల్టీప్లై చేస్తే మనకు ఏమవుతుంది సో మొత్తం మీరు కనుక కాలకులేట్ చేసినట్లయితే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సంథింగ్ ఏదో వస్తుంది ఓకేనా ఫిఫ్టీ ఫోర్ కాదు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఆర్ సంథింగ్ ఏదో వస్తుంది ఓకేనా ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ అనేది వస్తుంది సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా సో ఈ విధంగా మనం కొన్ని క్వశ్చన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇంకా టఫెస్ట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ టఫెస్ట్ మోడల్ క్వశ్చన్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి విది ఇన్ ట్వంటీ ఫోర్ హవర్స్ లో మేము మీకు రియాక్ట్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము పస్తాం ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో